అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మిగతా సభ కార్యక్రమాన్ని సమీక్షా సమావేశానికి సభాధ్యక్షులుగా వ్యవహరించవలసిందిగా మన గౌరవ కలెక్టర్ గారు శ్రీ ఎస్ సత్యనారాయణ గారు ఐఏఎస్ గారిని సరే జిల్లా అధికారులందరికీ పాఠశాల అన్నింటిలో కూడా మౌలిక వసతులు కల్పించాలి. ఇది 9వ సారి అయితే 10వ సారి కింద మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో గర్భిణీలు ఉన్నారో వారికి చిన్నారులు అంటే మనకి తక్కువ ఉన్నటువంటి చిన్నారులు లేనటువంటి వ్యవస్థ మనకు ఉన్నటువంటి గర్భిణీలు అందరూ కూడా సక్రమైనటువంటి ఆహారం తీసుకుంటూ వారు ఆరోగ్యకరమైన పిల్లల్ని తగినట్టయితే ఆరోగ్యకరమైనటువంటి సమాజం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తూ అది 10వ సారి కింద 11వ సారి మనకి ద్రోహహింస ఈ రోజు పెళ్లినప్పటి నుంచి అమ్మాయికి కానీ మనకి ఈ కట్న పేరు కానీ ఇక గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మల్లెల రాజశేఖర్ గారిని అవగాహన సదస్సు నిన్న మనం నంజాల జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు కర్నూలు ఆదరణ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కొద్ది సమయాభావం వల్ల మిగతా పరిస్థితుల్లో మనం మిగతా విషయాలన్నింటినీ చర్చించే పరిస్థితి కొంత తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ లెవెల్ స్టార్స్ లో మా జిల్లా వరకు మీరందరూ అన్ని చేస్తున్నప్పటికీ మనకి అన్నిటికన్నా నడకబడిన కారణం ఏంటంటే ఈ మాల్ న్యూట్రిషన్ చెల్లను స్టంటెడ్ చెల్లను మీరు ఉన్నారు. సో మనం ఇటు పరిస్థితుల్లోనూ పిల్లలకి చిన్న వయసులో పెళ్లి చేయకుండా ఉండాలి. వాళ్ళందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేయాలి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేయడం ఒకటి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంగన్వాడీ ద్వారా ఇస్తున్నటువంటి ఏదైతే అన్న ఎన్టీఆర్ ఆత్మ ఏదైతే ఇస్తున్నారో ఆ ఆహారాలు ప్రత్యేకంగా మన కర్నూలు మీద వారి యొక్క ప్రత్యేక విమానంతో ఈ రోజు కానీ అంటే ఈ రోజు చేసిన కార్యక్రమాలు కానీ ముందు చేసిన కార్యక్రమాలు కానీ మనకి మన జిల్లా అన్ని రకాలలో ముందుండాలనేది వారి యొక్క ఆకాంక్ష. వారు చాలా ఎందుకంటే వారు శ్రమిస్తూ ఈ రోజు ఎనర్జీ కార్యక్రమం దేశంలోనే ఉత్తమంగా అమలు చేయడం వారి యొక్క పాత్ర గణనీయం. ప్రతిరోజు మనకి ఈ రోజు జాతీయ ఉపాధి హామీ పథకం లేనట్టయితే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లేనట్టయితే జిల్లా స్థాయిలోనా మండల స్థాయిలోనా పల్లె ప్రాంతాల్లోనా మనం ఏదైతే పనులు చేస్తున్నామో ఆ పనులు ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అవన్నీ చేయడం కారణం వారి యొక్క పాత్ర లాగని మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓలు సర్పంచులు కూడా మనం ఉపాధి హామీ పథకంలో అనుకున్న పరిధిలో మనం విజయాలు సాధించలేకపోతున్నాం. మన జిల్లా విజయాలు సాధించాలంటే సర్పంచులు 100 మీకు జాబ్ కార్డ్స్ ఇచ్చినటువంటి వాళ్ళు కనీసం మన జిల్లాలో సగం మంది కూడా పనికిరాని పరిస్థితి. అందరూ పనికెళ్ళాలి. పనికెళ్తూ గ్రామ స్థాయిలో మనం వనరులు నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కమ్యూనిటీ పరంగా కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ జాతీయ ఉపాధి పథకం అనేది ఏదైతే ఉందో ఒక బలంగా ఉపయోగించుకుని ఒకవైపు ఉపాధి ఇంకోవైపు మన గ్రామాల్లో సంపద ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉందని తెలియజేసుకుంటూ కర్నూలు ఆధ్వర్యం కూడా తొందరగానే మరుగుదొరు నిర్మించుకోవడం వలన ముందు స్థానంలో ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. మనం ముఖ్యంగా అనుభవండి మీరు సంతానం చేస్తారు మీ గ్రామానికి మొత్తము చేసినట్ట మీ గ్రామం ప్రజలందరికీ చేసినట్ట అనేది మరి భావించుకొని మీరు 11 నక్షత్రాలని పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒకసారి చదివితే ఆ 11 నక్షత్రాలు నిజంగా వాడిన పూర్తి చేయగలిగితే ఏదైనా కానీ 11 నక్షత్రాలు వచ్చే గ్రామం ఏదైనా ఉంది అంటే అది అమెరికా కన్నా బాగుండే గ్రామం అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. సరే ఏ ఒక్కరికి లేదు దాంట్లో మన నీటి గుంటలు కానీ గుడి గుంటలు కానివ్వండి లేదా పశువుల గురించి సంరక్షణ కానివ్వండి మిగతా కార్యక్రమాలు కానివ్వండి ఇప్పుడే మన ట్రైబల్ ఆర్మీ కూడా దానిలో చేర్చడం చూశారు. ట్రైబల్ ఆర్మీకి చేసినప్పుడు ఇప్పుడు 14 అవుతుంది 12 కూడా బాగుతాయి. ఈ ట్రైబల్ ఆర్మీకు అంటే ఇప్పుడే టీవీ సీరియల్స్ ఎక్కువైనాయి సార్ అంటే సరే ఇక్కడ అందుకే తొందరగా వచ్చేస్తున్నాం ఇంట్లో వాళ్ళు మన చాయేస్తుంటే టీవీకి చూసుకుంటూ ఇట్లా చాలు ఉప్పు వేస్తున్నాం. కానీ ఆ ప్రైవేట్ ఆర్మీకి వస్తే వాళ్ళంతా యూజ్ చేసుకొని ఇంకా బ్రహ్మాండంగా అంటే పిల్లల కోసం అది పెట్టడం జరిగింది. ఉద్యోగ అవకాశాల గురించి మరి ఏదైనా టెక్నాలజీని వాడుకోవాలా
పట్నాలలో ఒకటే కాదు లేబర్ హార్ట్లీకి ఉండేది, మరి పల్లెల్లో కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆధార్ క్రమం కూడా పెట్టడము చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. మరి తలుపు దర్శ చూస్తే లోపల కందికట్ట మరి దొరసొప్ప ఇవన్నీ ఉండే విధంగా కాకుండా దాన్ని మరి సరైన రీతిలో వాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఊర్నిప్పుడు రాజశేఖర గారు చెప్పినట్టు ఊర్లకి లింక్ రోడ్ కానివ్వండి, ఊర్లో ఇప్పటికైతే సిసి రోడ్లు అన్ని కూడా కంప్లీట్ చేశాం. ఇప్పుడే మన సత్రం రామకృష్ణ గారు చెప్పడం జరిగింది, మరి చాలా ఆయన స్టేట్ వైడ్ సభ్యుడు, మరి ఇంకా అన్ని మొత్తం ఆయన మాట్లాడతాం మిగతా వాళ్ళకి పాయింట్లు ఉండవనే ఉద్దేశంతో ఆయనని మిగతా మరి కొద్ది ఉదయం తట్టాల్సి వచ్చింది. అయితే ఈరోజు ఉపాధి హామీలో మరి మన కర్నూలు జిల్లా తరఫున మరి ప్రతి సభలో పాల్గొంటూ ఏ విధంగా చేయాలా అనేది మరి అంత చాలా జాగ్రత్తగా చేయగలుగుతున్న వ్యక్తి సత్రం రామకృష్ణ. మరి ముచ్చటగా మూడు విషయాల్లో ప్రతి గ్రామంలో ఉండాలి అంట, అదేంటంటే కుటుంబం. దానికే కుటుంబ వికాసము అన్నాడు ఆయన. రెండవది సమాజం, సమాజ వికాసము అన్నాడు, అంటే వ్యవస్థ. మూడవది నేచర్, మనం చుట్టూ ఉండేటటువంటి పరిసర ప్రాంతాలు దానికి కూడా వికాసం ఉండాలి, అది కూడా అభివృద్ధి వైపు అడుగులు వేయాలి. ఈ మూడు ముక్తకంఠంతో ఆయన చెప్పినటువంటి మాట ముంచటగా. కుటుంబ అభివృద్ధి అనేది, కుటుంబ వికాసం అనేది ప్రతి కుటుంబానికి ఆయన బెంచ్ మార్క్ పెట్టారు. ఈ స్టార్ లో ఉంది 8వ స్టార్ లో ప్రతి కుటుంబము నెలకు 10,000 రూపాయలు కనీస ఆదాయం పొందాలి. అంటే ఒక కుటుంబంలో కుటుంబ వికాసంలో మొట్టమొదటిది ఆదాయం, రెండవది ఆరోగ్యం. ఈ ఆరోగ్యంలోనే మనకు 10వ స్టార్ లో ఉంది. 10వ స్టార్ లో మనము పౌష్టికమైనటువంటి ఆహారాన్ని ఇవ్వాలి, జీవన శైలిలో మార్పులు రావాలి. తల్లి గర్భం నుంచే తల్లిని బిడ్డను మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారం ఇచ్చి ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలనేసి ఆయన ఆ స్టార్లో చూపించారు. సో ఇక మూడవది విద్య, మనకు 9వ స్థానం లో ఉంది. అందరికీ కూడా ప్రయోజనకరమైనటువంటి విద్యను అందించాలి. ఇది కార్మెంట్ స్కూల్లో లభ్యం కాదని, ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లోనే మన జీవితాలకు అవసరమైనటువంటి విద్య, నిష్ఠాత్మలైనటువంటి టీచర్ల ద్వారా జరుగుతుంది అని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఇటీవల మన అంగన్వాడీ సెంటర్స్ నుంచే స్టార్ట్ చేశాం. ఖాళీ స్థలం ఉంటే అక్కడ చెట్లు వేయడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నరేగ నిధులతో మనం చేస్తున్నాం. సో ఈ విధంగా ప్రతి పంచాయతీలో కూడా తాను ప్రజలు ఎన్నుకోబడినందుకు సర్పంచ్ బాధ్యతగా ఆలోచించాల్సింది. తాను పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 500 కుటుంబాలు 600 కుటుంబాలు కుటుంబ అభివృద్ధి జరగాల, వాళ్ళకి ఆదాయం రావాలి. ఆదాయం వచ్చేటటువంటి విషయంలో ప్రముఖంగా ఒక కుటుంబానికి సంవత్సరానికి 20,000 వరకు సంపాదించగలిగినటువంటి ఒక సోర్స్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఎందుకంటే ప్రతి మనము మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 20 ఎకరాల ఆసాములు పోయి పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పలేదు, మన పొలాలకు రోడ్డు వేసుకోవడానికి ఎవరైనా అని మనమే వేసుకోవాలి. 50 ఎకరాలు ఉంటే మాత్రం రోడ్డు వేయకూడదు అని ఏమైనా ఉందా? సో అందులో భాగం మీరు కార్డు తీసుకో, పని చేసుకో, మీ పొలాలకు రోడ్ చేసుకో. ఊరి చదువుతుంది అందరిది, పేదలో చేయాలా? ఏ ఆ ఊరి చదువులో నీళ్ళు వస్తే నువ్వు చూడవా, ఆనందంగా గడపవా? కాబట్టి గ్రామంలో కాదు ఉన్న ప్రతి ఇల్లు ఒక ఉద్యోగస్తుం తప్ప, ఒక వ్యాపారస్తుం తప్ప, మిగిలినటువంటి రైతాంగం కాని రైతు కూలీలు కాని అన్ని వర్గాల వాళ్ళు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవాలి. ఎందుకంటే నేషనల్ లెవెల్లో మనం 7,000 కోట్లు తీసుకొని వస్తే మన షేర్ ప్రకారంగా 500-600 కోట్లు మనకు రావాలి.
కానీ మనకు వచ్చేది లెక్కల ప్రకారం 350 కోట్లు రావట్లేదు. అంటే 150 కోట్లు మన చేతికి వచ్చినప్పుడు మనం వాడుకోవడం లేదు. పక్కన అనంతపురం జిల్లా 600 కోట్లు తీసుకుంటుంది. వెస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరిలో 100 కోట్లు సోదే. సో నేనేమంటానంటే అలాంటి జిల్లాల్లో రావాళ్ళు 500 కోట్లు దాటిపోతుంటే మనం ఏదో వేరే ఏదో ఆలోచనతో లేదా మనం ఎందుకు చేయాలంటే ఏదో పేదలు పిల్లలు మాకు 300 వస్తుందా? ఎస్, 300 వచ్చే మనకు వాస్తవం. కానీ ఇక్కడ కూడా మీరు 6 గంటలు చేస్తే మీకు 200 వస్తుంది, పంచాయతీ 150 రూపాయలు వస్తుంది.